రంగారెడ్డి జిల్లా బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్వాస్గూడ 25వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు, ఎక్స్పైరీ దగ్గర పడిన పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల నుండి కుళ్లిన గుడ్లు వస్తున్నాయని అంగన్వాడీ టీచర్కు చెప్పినా రెస్పాన్స్ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లేటుగా వచ్చి తీసుకుంటే నేనేం చేయాలని అంగన్వాడీ టీచర్ మీడియా ముందే చెప్పడం గమనార్హం. నాకు ఎవరు కంప్లైంట్ చేయలేదని, ఓసారి కంప్లైంట్ ఇచ్చారని పొంతనలేని సమాధానం చెప్పడంపై స్థానికులు ఫైర్ అయ్యారు. గుడ్లు తిన్న చిన్నారులకు కడుపు నొప్పి, విరోచనాలు అవుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దృష్టి సారించి చిన్నారులకు, గర్భిణీలకు పంపిణీ చేస్తున్న గుడ్లు పౌష్టికాహార నాణ్యతతో వచ్చేలా మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిల్లలకు మోషన్స్ కూడా పడ్డాయి అంటే ఇప్పుడు ఏం లేదు, నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ నాకేం కంప్లైంట్ కావాలి ఇవ్వలేదు. ఎండకి అంత బాగానే ఉంది. చెప్పు ఇప్పుడు ఏమైంది గుడ్లని? మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న, మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు, వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము, ఎట్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? మేము మా మేడం వాళ్ళు మాకు వచ్చిన స్టాక్ మేము మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మొత్తం గుడ్లని ఇట్లా వచ్చాయా? ఏంటన్నా మళ్ళీ ఈ గుడ్లు ఇచ్చారు ఇట్లా? ఎన్ని మొత్తం ఎన్ని గుడ్లు వస్తాయి మీకు? ఇది ఇటు దిప్పు కింది దిప్పు, ఇది గవర్నమెంట్ ఏదో ముద్ర ఉన్నట్టుంది మీద కింది కిందికి. తెలంగాణ గుడ్లు వాటర్ ఖరాబ్ అయినాయి, పడేసిందంట ఇంకా. స్టాక్ ఇంకా ఎన్ని రోజులు ఉంది? 8 రోజులు, 10 రోజులు ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.